వస్తూ వస్తూ నేను హరి వాటర్ మెలాన్ తెచ్చుకున్నామండి. ఇలాంటి పుచ్చకాయలు అంటే నాకు చాలా ఇష్టం. ఇదేంటి ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారా? అందుకే చిన్న మినీ బ్లాగ్ అయితే చేస్తున్నా, అంటే వీడియో చేస్తున్నా. ఎందుకంటే ఇది ఓపెన్ చేశారన్నమాట. అంటే అక్కడ తెచ్చినప్పుడేమో బాగున్నాయి చూసేదానికి, లోపల పండట్లేదు అని చెప్పి కట్ చేపించాం. చిన్నప్పుడు నేను మా నాన్న ఇంతకంటే పెద్ద పుచ్చకాయలు తీసుకొస్తే దానికి ఇట్లా చిన్న కాటా వేసి చూస్తాం కదా ఎలా ఉందని. ఈ పీస్ తీసుకొని తినడం నాకు అలవాటండి. ఫస్ట్ నేను తిన్న తర్వాత వేరే వాళ్ళు ఎవరన్నా తినాలన్నమాట. ఎవరన్నా తినేస్తే మాత్రం నేను అస్సలు తిన్న. ఇంకా ఒకసారి అట్లా మా అమ్మ తినేస్తే నేను ఆ పుచ్చకాయ పగలగొట్టేశారు. ఇప్పుడు ఇది కింద పడిపోయింది అన్నమాట పొరపాటున, ఎవరికి దక్కలేదు. ఎందుకో ఇది చూసిన తర్వాత ఈ మెమరీ మీకు షేర్ చేయాలనిపించేసి షేర్ చేస్తున్నాను. అది హరి అక్కడే అన్నారు ఇది ఓపెన్ చేయగానే, చూపించగానే తీసుకొని తిను అని. వద్దులే ఇంటికి వెళ్ళి తిందామని చెప్పి పెట్టి తను కవర్లో పెట్టించేటప్పుడు కింద పడిపోయింది ఇది. సో అందుకోసం అని చెప్పేసి గుర్తుకొచ్చింది నాకు. చిన్నప్పుడు అలాగే ఉంటాయి కదా. మీకేమన్నా ఉన్నాయా వాటర్ మెలాన్తో మెమరీస్ ఉంటే కనుక నాకు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి, మీకు ఎలాంటి మెమరీస్ ఉన్నాయని. నేను ఆ రోజు చేసిన అల్లరి ఇంకా మర్చిపోలేదు. నేను అస్సలు తినలేదన్నమాట వాటర్ మెలాన్, ఇంకా మొత్తం తినలేదు. ఇంత పెద్ద పుచ్చకాయ అండి ఆ పుచ్చకాయ, మా నాన్న కింద వేసి తొక్కేశారు కూడా. నేను తినట్లేదని కోపంతో. ఇలాంటి మెమరీస్ మీకేమన్నా ఉంటే గనక చాలా రెడ్గా ఉంది. పుచ్చకాయ కట్ చేయడం కూడా ఒక ఆర్ట్. రా మరి, ఇప్పుడే పిలిస్తే రాలేదు వీడియోకి. రావా? నీకు కావాలా వద్దా? నేను వాటర్ మెలాన్ ప్లేట్ లేకుండా తిన్నాను, మొత్తం నా చేతిలోనే తడిసిపోతాయి. తెచ్చుకోపో ప్లేట్. దాని